కర్నూలు జిల్లా కొసిగి మండలంలో జిల్లా ఉన్నత బాలికల పాఠశాల స్కూల్లో పోలింగ్ బూత్ నిర్వహించడం జరిగింది. ఎలక్షన్స్ డ్యూటీ తరపున వచ్చిన పోలీసులకు అధికారులకు ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. సార్, ఇది ప్రజెంట్ కోసిగి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలోన మరి పోలింగ్ సిబ్బందికి అలాట్ చేసినటువంటి పోలింగ్ కేంద్రం ఇవన్నీ అయితే ఇంతవరకు ఇందులో కనీసం మినిమం ఫెసిలిటీస్ కూడా ఇక్కడ కల్పించలేదు. లైటింగ్, వాటర్, బాత్రూమ్స్ కానీ, టాయిలెట్స్, భోజనము 9:30 to 9 కటిక చీకట్లో ఉన్నారు. అయినా దీనిపై ఆర్డీఓ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ ఎవరు పై అధికారులు ఎవరు కూడా స్పందించట్లేదు. స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు సెల్లు. దీనిపైన వసతి లేదు. ధర్నా ఏం చేస్తారు మేడం? ఎంతమంది చేస్తాడని చెయ్యి మేడం. మనం ఏం తప్పు చేయట్లేదు. ఇడా అవునులే మేడం, చెయ్యి కా మేడం. మనమేమి ఎలక్షన్ నిలిపోయట్లేదు. ఇక్కడ వాళ్ళకు రానిలే మేడం. ఎంతమంది చేస్తారు చెయ్యి అని సార్ రండి సార్. అది కూడా ప్రాబ్లమే మనం ఎలక్షన్ ఆపట్లేదు. లేదు, ఒకసారి 200 మెంబర్స్ చేసినాడు కదా లాస్ట్ టైం ఎలక్షన్ ఆపినారు. ఇప్పటికి ఆపినారు ఎలక్షన్. మన ఎలక్షన్ ఆపట్లేదు కదా. మన సమస్య మనం చెప్పుకుంటున్నాం.